పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల స్థాయిలో విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ గంగాధర్ పాల్గొని విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ మనం ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే పోలీసులు రాత్రులు మేల్కొంటున్నారన్నారు. అమరవీరుల త్యాగాలను ఎప్పుడు స్మరించుకోవాలన్నారు. సైబర్ నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. వస్తే 100 మంది ఉన్నట్టు బిల్డప్ ఇయ్యాలన్నమాట. అరే యువట్రా వీట్రా అక్కడ కాల్ శిఖర్ కాల్స్ ఉంది. నక్సలైట్ అటాక్ కూడా అలానే జరుగుతుంది. స్టేషన్ లో రాత్రి కూడా నలుగురే ఉంటారు సెంట్రీ నలుగురు కానిస్టేబుల్. 100 150 మంది స్టేషన్ మీద అటాక్ చేస్తారు నక్సలైట్స్. చేసినప్పుడు వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే తను ఒక డైరెక్షన్ లో ఫైర్ చేస్తుంటారు నాలుగు దిక్కులు. అంటే వీళ్ళు చాలా మంది ఉన్నారనే బిల్డప్ ఇవ్వాలి. మన మోరల్ డౌన్ కాకుండా ఇటువంటి భయపెడతాను. అదేవిధంగా వారు కూడా ఉన్న 12 మంది వెనకాల రీఎన్ఫోర్స్మెంట్ ఇమీడియట్గా మెసేజ్ ఇస్తారు. మా మీద అటాక్ జరిగింది త్వరగా అదన బలగలదామని ఒక కమాండర్ చెప్తారు. వారు వచ్చేదాకా సుమారు 10 గంటల పాటు 12 మందే వాళ్ళని బోర్డర్ దాటి రానియకుండా ఆ 12 మంది ఫైర్ చేస్తూ 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 వాళ్ళ చేతులు చనిపోయారు. అయినా కూడా వాళ్ళు మన బోర్డర్ క్రాస్ చేయలేదు. అంత మహోన్నతమైన ఆ రోజుని ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం. తెలుసా మీకు ఇది? ఏదో మేము వస్తున్నాము మీకు డిబేటింగ్ లేకపోతే ఎలక్యూషన్ పెడుతున్నాము, ఎస్ఏ రైటింగ్ పెడుతున్నాము, డ్రాయింగ్ పెడుతున్నాము, వెళ్ళిపోతున్నాము. బట్ దీని వెనుక బిహైండ్ స్టోరీ మన ఇండియా కోసం మనందరి కోసం ఆ 12 మంది చనిపోతారని తెలిసి కూడా 10 గంటలు పోరాటం చేసి వెనక వారు వచ్చేదాకా బోర్డర్ క్రాస్ చేయలేదు వాళ్ళందరికీ 100 150 మందిని కూడా. అది దేశభక్తి తర్వాత త్యాగము అమరవీరత్వము అన్ని దాని వెనకాల దాగింది. సో వారందరినీ కూడా స్మరించుకుంటూ అలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ మధ్య చూస్తుంటారు పెళ్లి 3-4 నెలలకే డాక్టర్ గారు ఈ మధ్య ఆమెకి ఆయన గ్యాలంటరీ మెడల్ కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ లేడీ. ఇద్దరు మెడిసిన్ చదివేటప్పుడు లవర్స్ ఇద్దరు. తను డైరెక్టర్ డిఎస్పీ ర్యాంకులో సెలెక్ట్ అయినాడు ఎన్డీఏలో. ఆమె వదిలిపెట్టి ఆయన ఫీల్డ్కి వెళ్ళారు. ఫీల్డ్లో చనిపోయారు. ఆమె అవార్డు తీసుకుంటుంటే రాష్ట్రపతి గారి దగ్గర అందరూ కళ్ళ మీద వచ్చారు. చూసారే ఇట్లా వాళ్ళందరూ చేసే త్యాగాలని గుర్తు చేసుకుంటూ నెమర్ వేస్తూ వారి ఫ్యామిలీస్ అందరూ కూడా సానుభూతి సంఘీభావం తెలియజేస్తూ మీరు కోల్పోయిన ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీతో కోల్పోయిన ప్రేమని ఆప్యాయతని వాళ్ళ బాధ్యతని మేము తీసుకుంటామని మనందరము కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ జరుపుకునే ఆ రోజే పోలీసు అమరవీరుల దినోత్సవం. అంటే ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ మన స్టేట్ పోలీస్ చూసుకుంటుంది. స్టేట్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, అవుటర్ బోర్డింగ్ సెక్యూరిటీ కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ చూస్తుంటాయి. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? చెప్పండి. కేంద్ర బలగాలు ఎన్ని ఉన్నాయి ఈ భాషలో? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ తెలుసా మీకు? ఇవన్నీ ఆర్మీ పోలీస్ ఉందా? ఆర్మీ ఉందా? నేవీ ఉందా? ఎయిర్ ఫోర్స్ ఉందా? ఎయిర్ అటాక్ జరిగితే కంట్రీ టు కంట్రీ మనకున్న మిజైల్స్ కానీ ర్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏమంటారు అవి అర్జున ఉన్నాయి కదా మిసైల్స్, అన్నీ కూడా కంట్రీ టు కంట్రీ టార్గెట్ ఉంటుంది. ఢిల్లీలో అది మనం ప్రయోగిస్తే కరెక్ట్ ఇస్లామాబాద్ వాళ్ళ హెడ్ క్వార్టర్ మీద పడాలి. ఢిల్లీ నుండి ప్రయోగిస్తే నేరుగా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో పడిపోవాలి. మన ఇండియాలో ఉండి ప్రయోగిస్తే శ్రీలంకలో సిలోన్ వాళ్ళ హెడ్ క్వార్టర్ మీద పడిపోవాలి. వాళ్ళు కూడా మన మీద అడ్డాన్ని తయారు చేసుకుంటున్నారు, రేంజ్ పెంచుకుంటున్నారు. ఫస్ట్ 100 కిలోమీటర్, 200 కిలోమీటర్, 300 కిలోమీటర్, 1000 కిలోమీటర్ ఆ డిస్టెన్స్ చూసుకుంటూ ఇవన్నీ కూడా శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అన్నమాట. మనల్ని మనల్ని కాపాడుకుంటూ విత్ ఇన్ ది కంట్రీ పక్క దేశాల నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవడానికి డిఆర్డిఓ ఉంటుంది, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మీకు తెలియకుండా చాలా చాలా ఉంది. అందుకని అప్పుడప్పుడు డిఫెన్స్ వాళ్ళని, పోలీస్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చెప్పించండి. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ అంటే మీకు తెలియట్లేదు, అంటే తెలియకూడదు అని కాదు, చిన్నపిల్లలు కాబట్టి మీకు అంత అవకాశం కూడా రాకపోవచ్చు. అట్లీస్ట్ మన కోసం పోరాడే కొన్ని దళాలు కంట్రీలో పనిచేస్తున్నాయని కూడా తెలియాలి. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అది సరిహద్దులను కాపాడుతుంది. పక్క దేశం వాళ్ళు మన దేశం మీద
దాడి చేయకుండా బోర్డర్ క్రాస్ చేయకుండా జమ్మూ కాశ్మీర్ కానీ గుజరాత్ దగ్గర కానీ చుట్టూ మన బోర్డరింగ్ ఇక్కడ చైనా నుంచి మనకుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి మన బోర్డర్ క్రాస్ చేయకుండా చుట్టూ 24/7 వాళ్ళు కాపలా కాస్తుంటారు స్మగ్లింగ్ జరగకుండా ఆ దొంగ కరెన్సీ వస్తుంది రకరకాలు వస్తుంటాయి బాంబులు వస్తుంటాయి తర్వాత అక్కడి నుంచి ఈ టెర్రరిస్టులు దూకుంటారు జమ్మూ కాశ్మీర్లో చూస్తుంటారు మీరు అడవుల్లో వెళ్తుంటారు లేకపోతే అడవులు అడవుల్లో వస్తుంటారు సొరంగాలు దూకొని వస్తుంటారు మన దగ్గరకు వచ్చేసి ఒక ఇండియన్ ఎంబసీనో అమెరికా ఎంబసీనో లేకపోతే ఒక గవర్నమెంట్ ఇనిషి ఇలా ఉంటే మనందరం మీటింగ్ పెట్టుకుంటూ బాంబు వేస్తారనుకో మీరందరూ మనందరం చచ్చిపోయాము కాదు సెన్సేషన్ అట్లా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారండి అశాంతి నెలకొల్పుతుంటారు పక్క కంట్రీస్లో వీటన్నిటిని నిరోధించడానికి మనల్ని బోర్డర్లో కాపాడేది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం తర్వాత సర్జికల్ రైట్స్ అని ఉంటాయి ఈ మధ్య మీరు వినుంటారు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు సడన్ సర్ప్రైజ్గా మన మీద అటాక్ చేసి మనల్ని చంపేసినప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకుని ఉంటారు ఆడ వాళ్ళ ఏరియాలో సడన్గా ప్లాన్ చేసుకొని ఒక ప్లేన్లో అక్కడ దిగి వాళ్ళందరూ చంపేసి మనం తిరిగి వెనక్కి రావడం అదే సర్జికల్ రైట్ అట్లా పక్క ఊరు వచ్చి మనల్ని కొట్టేస్తే అర్ధరాత్రి మనం 50 మందిని వాళ్ళు కొట్టి మనకి కొట్టే మన ఊరు మనం రావడం కూడా తెలుస్తుంది సర్జికల్ రైట్ ఇలాంటి ఆకస్మికంగా దాడులు చేసేది కానీ ఆ బీఎస్ఎఫ్కి అడిషనల్గా మనం హెల్ప్ చేసేది మిలిటరీ ఆర్మీ అంటారు ఈ ఆర్మీ వాళ్ళు కూడా బేస్ క్యాంపులు ఉంటాయి చుట్టూరు జమ్మూ కాశ్మీర్ మన బోర్డర్ ఎక్కడైతే ఉందో అక్కడక్కడ కొన్ని సెంటర్లు పెట్టుకుని అక్కడ కొన్ని హైడౌట్స్లో వాళ్ళు 100-200 మంది ఒక బెటాని బెటాని ఇక్కడ రాకుండా అక్కడ వాళ్ళు మన మీద దాడి చేస్తే ఇమీడియట్గా మనం రెస్పాండ్ తర్వాత సిఎస్ఎఫ్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏవైతే మనకు షార్ దేని పడుతుంది కదా మీకు మన మిజైల్స్ అని అక్కడే దాచిపెడుతుంటారు చాలా టెక్నాలజీ ఉంటుంది ప్రపంచ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన సైంటిస్టులు అందరూ కూడా ఆడే ఉంటారు అదే క్రైమ్ చేస్తాం కదా దాని ఫ్రెండ్కి హాయ్ మెసేజ్ పంపిస్తారు గుడ్ మార్నింగ్ పంపిస్తారు స్కూల్కి వస్తున్నామా కాలేజ్కి వస్తున్నా అంటారు డిలీట్ చేస్తారు నాకేం తెలియదు మమ్మల్ని చూడకూడదు మా నాన్న చూడకూడదు ఈ అమ్మాయి కూడా అంతే ఏం రా స్కూల్కి వస్తున్నావా వస్తున్నానే ఈరోజు ఎక్కడికి వెళ్తాము వెంగమాంబ డాబ్ ఎక్కడికి వెళ్తామా దేశపేటకి వెళ్తామా లేకపోతే ఇంకెక్కడికి వెళ్దామా లేకపోతే అక్కడికి వెళ్దాం సోమసిల డ్యామ్కి వెళ్దామా అన్ని చెప్పేది డిలీటెడ్ పెద్ద మనిషి అయిపోతారు అన్నమాట కదా చాలామంది చేసి ఉంటారు బట్ డోంట్ ఫర్గెట్ నువ్వు పెట్టే ప్రతి మెసేజ్ సర్వర్లో ఉంటుంది ఇక్కడ నీ మొబైల్ ఫోన్లో లేకున్నా ఎవరైతే బిఎస్ఎన్ఎల్ ప్రొవైడర్ ఉన్నారో ఎయిర్టెల్ ప్రొవైడర్ ఉన్నారో ఐడియా ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళ సర్వర్లో అంతా కంపల్సరీగా నిక్షిప్తమై ఉంటుంది అగైన్ అది కేసు అయిన రోజు సార్ వాడు వెంకటేష్ గారు నన్ను వెంటపడుతూ ఉన్నాడు సార్ లవ్ చేస్తూ ఉన్నాడు ఒక నెల రోజుల్లో 2 రోజులు తిరిగాను సార్ ఇద్దరు మేము బాగా ఎంజాయ్ చేశాము సార్ పెళ్లి చేసుకోమంటే ఈరోజు చేసుకోవట్లేదు సార్ అదేమంటే నా దగ్గర నీ గుర్తులు ఏమి నేను ఏం తిప్పుకోమంటే తిప్పుకోమన్నాడు సార్ అని నేను వచ్చి కంప్లైంట్ ఇస్తాం కేసు కట్టిన తర్వాత సార్ మొబైల్ ఫోను మేడం మొబైల్ ఫోన్ 2 తీసుకొని ఇందులో ఉన్న లాస్ట్ 1 ఇయర్ డేటా రిట్రీవ్ చేసి ఇవ్వమంటే మీ సినిమా అంతా అందులో వస్తుంది మైండ్ యూ అర్థమవుతుందా నా భాష రైట్ సో నువ్వు సెండర్ వాడు రిసీవర్ మ్యాటర్ ఈస్ ద కంటెంట్ హాయ్ గుడ్ మార్నింగ్ నువ్వు పంపించావు రిసీవ్ గుడ్ మార్నింగే అన్నాడు వాడు సెంటర్ రిసీవర్ మధ్యలో గుడ్ మార్నింగ్ కంటెంట్ నేను ఉదాహరణ చెప్తాను ఇంకా దాని ముందు ఇంకెన్నెన్నో ఉంటాయి అది మీ అందరూ తెలుసు బాగా ఓకేనా రైట్ అందుకని నేను చేశాను నేను చేయలేదు నాకు సంబంధం లేదంటే క్వశ్చనే లేదు మనిషి మే లై బట్ సర్కాంస్టెన్సెస్ మే నాట్ లై అంటారు మనిషి అబద్ధం ఆడచ్చు కానీ పరిస్థితులు అబద్ధం ఆడదు తెలుసా మీకు అది ఇక ఫేమస్ కొటేషన్ ఉంది మనుషులు అబద్ధం ఆడతాడు కానీ మీరిద్దరు మీరిద్దరు చేసిన సంభాషణ అలానే ఉంటుంది ఇద్దరు కొట్టుకుంటే గుర్తులు ఆడే ఉంటాయి ఒక మనిషిని చంపితే గుర్తులు ఆడేపడి ఉంటాయి ఒక దొంగతనం జరిగితే దానికి సంబంధించిన ఆనవాలు ఆడే ఉంటాయి సో దాన్ని బట్టే మనము మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేసేది అందుకే అంటారు మనిషి అబద్ధం ఆడతాడు కానీ ప్రకృతి అబద్ధం ఆడదు ఆ సిమ్టమ్స్ అని ఆడే ఉంటాయి ఒక బల పొలం దగ్గరే చనిపోయింది పొలం దొక్కులు చనిపోయింది దాని పాత ముద్రలు ఆడే ఉంటే ఆ వరి కానీ గడ్డి అంతా నలిగిపోయి ఉంటుంది దాన్ని మనం పైకి లేపి నిలబెట్టలేము కదా ఎగ్జాక్ట్ అలా నిలబెట్టలేము కదా వాడు చెప్తాడు సార్ నా పొలంలో బరిలు పడి అంటే చెప్తుంది ఆటోమేటిక్ అందుకని దయచేసి మొబైల్ ఫోన్ వాళ్ళే వాడేవారు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు ఏం చేసినా దొరికిపోతారు 100%. ఇంకా మీకు తెలియని కొత్త విషయాలు ఏంటంటే ఆటోమేటిక్ రికార్డు ఉంటుంది మీ దగ్గర ఈ దగ్గర నువ్వు ఆప్షన్ పెట్టుకోకపోయినా
మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు పంపించిన ప్రతి పిక్, మీరు పంపించిన ప్రతి మెసేజ్ ఆల్ ఆర్ సేవ్డ్. మీ కర్మకై మీరే పోతారు. అందుకని ఈ మధ్య కూడా మీకు తెలుసులేదు, 2-3 కేసులు కట్టాము ఆత్మకూరులో. మీ క్లాస్మేట్సే కట్టారు. అందుకని ఎవరు కూడా తొందరపడి ఈ ప్రేమలు అవి ఇవి వాటి జొలిపోకండి. దయచేసి వెళ్ళదు, డిగ్రీ అయిపోయేదాకా బాగా చదువుకోండి. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.